ग्रेटर पोर को सर्व सिद्धमें विजयमे लक्ष्य राजकीय पार्टी प्रचार मोदीपाई केबीएचबी 114వ డివిజన్ లో ప్రజల నాడి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? నాగమణి అండి. మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? టిఆర్ఎస్ కేస్తామండి తప్పకుండా. మీ డివిజన్ లో మందాడి శ్రీనివాస్ గారి పాలన ఎలా ఉంది? చాలా బాగుందండి. బాగా చేస్తారు. కేసీఆర్ గారి పాలన ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? అద్భుతంగా ఉందండి. చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తారని భావిస్తున్నారు మీరు? టిఆర్ఎస్ ఏ తప్పకుండా వస్తుందండి. మళ్ళీ కూడాను. మీ పేరు? నా పేరు అనుదీప్ అండి. హైదరాబాద్ లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అన్నమాట. హైదరాబాద్ డెవలప్‌మెంట్ కి టిఆర్ఎస్ పార్టీ ఎటువంటి పనులు చేసింది అనుకుంటు నమ్ముతున్నారు? గత 6 సంవత్సరాల కాలంగా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కంటే అనేకమైన కార్యక్రమాలు ఒకదిక ఫ్లైఓవర్స్ గాని అండర్ పాస్లు గాని వాటర్ సప్లై గతంలో వాటర్ ప్రాబ్లం అత్యధికంగా ఉండే సిటీలో ఇప్పుడు ప్రతి రోజు క్రమం తప్పకుండా వాటర్ వస్తున్నది. ఇంకోవైపుగా భద్రతపై సీ టీమ్స్ ఏర్పాటు పెద్ద ఎత్తున పెట్టుబడులు హైదరాబాద్ రావడం ఐకియా లాంటి సంస్థలు గూగుల్ లాంటి సంస్థలు మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు అమెజాన్ లాంటి సంస్థలు మొత్తం కూడా హైదరాబాద్ కేంద్రంగా రావడం అనేది దానికి సూచి. విశ్వనగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దామని బీజేపీ పార్టీ వస్తుంది, దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? అందరికీ తెలుసు ఇప్పటివరకు ఈ దేశంలో అటువంటి ఏ మహానగరానికి కూడా ఒక ఆటాన పైస కూడినటువంటి భారతీయ జనతా పార్టీ మరి వాళ్ళ హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చి పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడుతుంటే అదృపై కూడినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి కోసం వస్తా అని చెప్పడం 6 సంవత్సరాల కాలం ఏ రోజు రాని వాళ్ళు ఈరోజు చెప్పడం హాస్యాస్పదం. అది అసాధ్యమైన విషయం. వాళ్ళు హైదరాబాద్ నగరానికి ఒక చిల్లి రూపాయి కూడా ఖర్చు పెట్టారు. వాళ్ళని నమ్మి మోసపోవడానికి హైదరాబాద్ ప్రజలు సిద్ధంగా లేరు. మీ పేరు? నా పేరు సాదా అండి. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు హైదరాబాద్లో? టిఆర్ఎస్ పార్టీ అండి. కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది? కేసీఆర్ గారి పాలన బాగుందండి. కేసీఆర్ పాలన చూస్తే 2 సార్లు సీఎం అయిండు ఆయన. ఇప్పుడు జిహెచ్ఎం సెలక్షన్ ఆయనే మేయర్ అవుతుండు, వాళ్ళ గవర్నమెంట్ మేయర్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంటే ఇప్పుడు డెవలప్మెంట్ చాలా చేస్తుంది మన హైదరాబాద్లో అయినా మన ఆల్ ఓవర్ తెలంగాణలో. కేటీఆర్ మంత్రిగా ఎటువంటి సేవలు చేశారని మీరు భావిస్తున్నారు? కేటీఆర్ మంత్రిగా ఇప్పుడు రావడం తెలంగాణ అదృష్టము. అలాంటి మంత్రి దొరకడము ఏంటంటే బయట మన సెంట్రల్ మినిస్టర్సే ఇట్లా మంత్రి మన సెంట్రల్ మినిస్టర్ కావాలని కోరుకుంటున్నారు. నితిన్ గడ్కరీ అట్లాంటి మినిస్టర్స్ మన ఏంటంటే ఇప్పుడు ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు అమెజాన్ లాంటి మన గూగుల్ లాంటి అట్లాంటి కంపెనీస్ తీసుకొచ్చారు, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు న్యూగా చూసి ఐటీ హబ్ అయింది. ఇప్పుడు 24 అవర్స్ కరెంట్ మన ఇండస్ట్రీస్ వాళ్ళకి ఇస్తున్నారు. విశ్వనగరంగా హైదరాబాద్ను భాజపా డెవలప్ చేస్తామని ఎన్నికలకు వస్తుంది, దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? బీజేపీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న రూలింగ్ గవర్నమెంట్ స్టేట్సే వాళ్ళకి అసలే డెవలప్మెంట్ లేదు. అక్కడ అక్కడ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి చెప్తే వాళ్ళు బాగుంటుంది. మొత్తం వాళ్ళది ఏంటంటే మాటలు మొత్తం అవాస్తవం. అక్కడ తెలంగాణ ప్రజలు వాళ్ళ మాటలు ఎవరు నమ్మరు. ఇంకా హైదరాబాద్లో ప్రజలు ఎవరు నమ్మరు. లాస్ట్ టైం వాళ్ళు ఒక సీట్ కూడా రాలేదు వాళ్ళకి జిహెచ్ఎం సెలక్షన్స్లో. ఇప్పుడు ఒక సీట్ కూడా రాదు వాళ్ళకు. వస్తే డిపాజిట్ కూడా కష్టమే. ఎలా అయినా మేయర్ పదవి దక్కించుకోవాలని బీజేపీ పోరుకు సిద్ధమైంది, దాన్ని మీరు ఎలా భావిస్తున్నారు? మేయర్ పదవి ఎట్లా వస్తుంది అండి? వాళ్ళు లాస్ట్ ఒక సీట్ కూడా గెలవలేదు 2016 ఎలక్షన్స్లో. ఇప్పుడు ఎట్లా అనుకుంటారు వాళ్ళు? మొత్తం వాళ్ళు ఏదైనా ఆలోచన వాళ్ళు బ్రహ్మంలో ఉన్నారు, బ్రహ్మంలోనే ఉండాలి వాళ్ళు. మొత్తం గెలవడం అంటే కష్టం. వాళ్ళు ఒక సీట్ 2 సీట్లు ఏమో వస్తాయేమో అంతే. ఓకే, థ్యాంక్ యూ. బాగానే ఉన్నాయి మాకు. నీళ్ళు సప్లై ఉన్నది, కరెంటు సప్లై ఉన్నది. తేడానే ఉంది. అంతకుముందు కరెంటు బాగా లేకుండే అన్ని నీళ్ళు ప్రాబ్లం లేకుండే అన్ని ప్రాబ్లాలు ఉండే కొచ్చాయి. ఇప్పుడైతే అన్ని ప్రాబ్లాలు మంచిగా జరుగుతున్నాయి. మంచిగా అందరికి మంచిగానే చూసుకుంటున్నారు. మీ పేరు? గంగా భవాని అండి. టిఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఎలా ఉంది అనుకుంటున్నారు? చాలా బాగా చేస్తున్నారండి. కొత్త ప్రభుత్వం అయినా పాత ప్రభుత్వం మీద చాలా అద్భుతంగా పనితీరు చాలా అమోఘంగా ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా కాలనీ అంతా సస్యశ్యామలంగా ఉందని మా కాలనీ వాళ్ళ తరఫు నేను చెప్పగలుగుతున్నాను. హైదరాబాద్లో మహిళలకు ఎటువంటి రక్షణ ఉందని ఫీల్ అవుతున్నారు? చాలా బాగా రక్షణ ఉందండి. రక్షణ లేదని అసలు ఎవరు చెప్పారు? షీ టీమ్స్ ఏర్పడ్డాయి, అన్నీ ఏర్పడ్డాయి. మా కాలనీలో లేడీస్కి ఎటువంటి ఇబ్బంది లేదు. మేము ఏ టైం అయినా తిరగగలుగుతున్నాం, హ్యాపీగా ఉండగలుగుతున్నాం, పిల్లా పాపలతో హ్యాపీగా ఉన్నాం. సీఎం కేసీఆర్ పాలన ఎలా ఉంది? అద్భుతంగా ఉంది సార్. ఇంక స్పెషల్గా చెప్పేదే ఉంది, మా ఓటే మేము గెలిపించే తీరే తెలిసిపోతుంది రేపు ఎంత అద్భుతంగా ఉన్నదనేది. మా మందడి శ్రీనివాసరావు నాయకత్వంలో మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మేమంతా ఆయనకు సపోర్ట్ చేసి గెలిపించుకుంటాం కార్పొరేటర్గా. బస్తీ దవాఖానా ఏర్పాటు చేశారు కదా ప్రభుత్వం, దాని సర్వీస్ ఎలా ఉంది? మెరుగ్గానే ఉంది. పేద ప్రజలకి అవి చాలా ప్లస్ అవుతున్నాయి. వాళ్ళు ఇంకా దాన్ని ఇంకా ఎడ్యుకేట్ చేసుకొని ఇంకా దాన్ని బాగా ఉపయోగించుకోవాలి.
కేంద్రం ప్రభుత్వం పెడుతుంది వాటిని పేద ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చుకొని వాళ్ళు ఉపయోగించుకోవాలి దాన్ని బాగా కరోనా టైంలో ప్రభుత్వం గాని మీ కార్పొరేటర్ గాని ఎలా సర్వీస్ చేశారు మానే సర్వీస్ చేశారు సార్ ఇక్కడ ప్రభుత్వ పార్టీ ఉంది తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిరోజు పేదలకు ఉచితంగా అన్నదానాలు చేశారు మాధవరం ఎమ్మెల్యే గారు అందరికి భోజనాలు పెట్టారు బియ్య బస్తాలు పంచారు కూరగాయలు పంచారు ఉచితంగా చేశారు ఎక్కడికక్కడ జాగృతలు పాటించమన్నారు శానిటైజేషన్ చేశారు మాస్కులు ఇచ్చారు అన్ని విధాలుగా ఆదుకున్నారు వాళ్ళు చేయాల్సినంత సహకారం ప్రోత్సాహం అందించారు మినిస్టర్ కేటీఆర్ గారు ఎటువంటి ఉపాధి కల్పన కల్పించారు అంటున్నారు ఆయన ఐటీ సెక్టర్ సార్ సాఫ్ట్వేర్స్ అందరికీ ఇక్కడ బాగుంది ఈ సెంటర్ ఎప్పటి నుంచైనా సాఫ్ట్వేర్ బెల్ట్ అనే చెప్పొచ్చు ఆయన స్పెషల్గా చెప్పేదే ఉంది ఎడ్యుకేటెడ్ అందరికీ ఆయన ఏంటో తెలిసిపోతుంది ఆయన ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ తెలిసిపోతుంది అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు విశ్వనగరంగా హైదరాబాద్ను ఏ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు ప్రెజెంట్ అయితే కేటీసీ తెలంగాణ పార్టీయే సార్ వేరే ఏది కనిపించట్లేదు కనుమెరుగులో కూడా కనిపించట్లేదు హైదరాబాద్ ఉన్నంత పీస్ఫుల్గా ఈ వరల్డ్ ఈ స్టేట్లో ఏది ఉంది సార్ ఈ కంట్రీలో హైదరాబాద్ మించి ఏ స్టేటు లేదు వసతులు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ శానిటైజేషన్ కానీ ఏదైనా హాస్పిటల్ సర్వీస్ కానీ ఏదైనా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది ప్రజెంట్ దానికి మించి ఇంకేదీ లేదు కరోనా కట్టడిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి పని చేసిందని మీరు ఫీల్ అవుతున్నారు ఎక్కడికక్కడ బాగానే చేసిందని అనుకుంటున్నాం సార్ ఎక్కువ కేసెస్ ఏమీ ఇంక్రీజ్ కాకుండా ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరినీ బాగా కూల్ చేసి ఐ మీన్ హ్యాపీగా వ్యాధిని పెంచకుండా చేసింది సార్ రానున్న రోజులలో ఇంకా డెవలప్మెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచే సాధ్యమైంది అనుకుంటున్నారా అవును సార్ డెఫినెట్గా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే సాధ్యమైంది అనుకుంటున్నాం హైదరాబాద్ సేఫ్గా ఉండాలన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలి కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకెళ్ళాలి మా కార్పొరేటర్ గారు అన్ని వేళలో అందుబాటులో ఉంటున్నారు మాకు ప్రతి సమస్య వివరించుకోగలుగుతున్నాం సొంత బ్రదర్కి చెప్పుకున్నట్టు వెళ్ళి చెప్పుకుంటాం లేడీస్ సో మా కాలనీ డెవలప్మెంట్ అనేది మేము బ్రదర్తో ఫీల్ అయినట్టు చెప్పుకుంటాం చేసుకుంటాం 114వ డివిజన్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు టీఆర్ఎస్ సార్ అఫీషియల్గా అది ఇంకా దానిలో నో డౌట్ సార్ టీఆర్ఎస్ మీ పేరు సుజాత చెప్పండి మీ కార్పొరేటర్ పాలన ఎలా ఉంది అనుకుంటున్నారు మాకైతే అన్ని విధాలా బాగుందండి అంటే ఎప్పటి నుంచో ఇప్పుడు బాగా ఏది మాకు ఇబ్బందిగా లేదన్నమాట అంతా బాగుంది సీఎం కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది అన్ని విధాలా మాకు అన్ని రకాల బాగున్నాయి చాలా బాగుంది ఆయన పాలన మాకు పరిపాలన బాగా నచ్చింది మాకు ఇప్పుడు హైదరాబాద్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు టీఆర్ఎస్ మాకు నచ్చింది కాబట్టి ఆ పాలన మేము దానికే ఓటేస్తామని మేము 100% నమ్ముతున్నాం కరోనా టైంలో మీ కార్పొరేటర్ ఎలాంటి సేవలు చేశారు అంటే ఎక్కడెక్కడ ఉందో ఐసోలేషన్ కొంచెం ఇంటిమేషన్ ఇవ్వడం కాలనీలో తెలిసేటట్టు చేశారు అంతే మరీ ఇబ్బందికరంగా అయితే మాకు లేదు బాగానే కాలనీలో బాగానే అనిపించింది ఇప్పుడు ఏ పార్టీ మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు ఇంకా అడిగేది ఏముంది టీఆర్ఎస్ టీఆర్ఎస్ బాగుందండి ఇప్పుడైతే ఏం లేవండి బాగానే ఉందంతా రోడ్ వేస్తున్నారు వాటర్ ప్రాబ్లం ఏం లేదండి అంతా ఓకే వరలక్ష్మి మీరు ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు టీఆర్ఎస్ మీ కార్పొరేటర్ గారు ఎలాంటి సర్వీస్ చేస్తున్నారు ఆయన చాలా బాగా చేస్తున్నారండి ముందు కూడా గెలిచారు ఇప్పుడు కూడా ఆయనే గెలుస్తారు అనుకున్నా ఎందుకంటే అప్పుడు కంటే ఈ మధ్యన ఈ మూడేళ్ళు ఇంకా బాగా చేశారు ఆయన ఇంకా ఇంకా బాగా చేస్తారన్న ఉద్దేశంతో ఈసారి కూడా ఆయన్నే గెలిపిద్దామని అనుకుంటున్నాం కేటీఆర్ గారి పాలన ఎలా ఉంది కేటీఆర్ గారి పాలన ఇంత చెప్పక్కర్లేదు ఇంకా చాలా బాగుంది ఆయన యూత్ కాబట్టి యూత్ అన్నీ బాగున్నాయి జాబ్స్ కూడా చాలా బాగా ఇచ్చేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఆ లేడీస్కి సంబంధించే కానీ ఏ గొడవలు అవి జరగకుండా కూడా చాలా బాగా చూసుకుంటున్నారు వాటర్ అవి కూడా వాళ్ళు వచ్చాక కేటీఆర్ వాళ్ళు వచ్చాక బాగుంది చాలా బాగా జరుగుతుంది మీ డివిజన్లో ఎవరు గెలుస్తారని భావిస్తున్నారు ఇంకెవరండి మా శ్రీనివాస్ గారు మందడి శ్రీనివాసరావు గారు టీఆర్ఎస్ మీ పేరు నా పేరు సమత అండి ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు టీఆర్ఎస్ గెలుస్తుందని కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది అనుకుంటున్నారు చాలా బాగుందండి ఈ మా మేము తెలంగాణ కాబట్టి తెలంగాణ వచ్చిందంటే ఆయన వల్లే అసలు మేము గర్వంగా చెప్పుకోవాలంటే ఆయన వల్లే వచ్చింది తెలంగాణ మనం గుర్తిస్తున్నారంటే ఆయన వల్లే గతంలో ఉన్న ట్రాఫిక్ కన్నా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ట్రాఫిక్ ఎలా ఉంది బాగుందండి ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ బాగా పెట్టారు ఇప్పుడు యాక్సిడెంట్స్ అవన్నీ కొంచెం తగ్గాయి బాగానే ఉంది కరోనా టైంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే మీరు బాగుండేది అనిపిస్తుంది
అంటే లాక్డౌన్ వల్ల చాలామందికి ఇబ్బందులు అయ్యాయి, కానీ కేసీఆర్ గారు డబ్బులు వేయడము అదంతా బాగానే ఉంది. కాకపోతే కొంచెం లాక్డౌన్ వల్ల కొంతమందికి ఇబ్బందులు వచ్చాయి, అయినా కూడా ఆదుకున్నారు. మొన్న వరద బాధితులకు కూడా 10,000 అవన్నీ నెక్స్ట్ డేనే పడిపోయాయి. బాగానే ఉద్యోగ కల్పనలో కేటీఆర్ గారి పని ఎలా ఉందని భావిస్తున్నారు? బాగానే ఉందండి, ఐటీ రంగం బాగానే ఉంది. మొన్న బ్రిడ్జ్ అది కూడా ఓపెన్ చేశారు, బాగానే ఉంది తన పరిపాలన. మీ కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్ గారి పాలన ఎలా ఉంది? ఈ 3 ఇయర్స్లో కన్నా ఇప్పుడు ఇంకా బాగానే ఉందండి, ఆయనే గెలుస్తారని అనుకుంటున్నామండి. కరోనా టైంలో మీ కాలనీలలో పర్యటించారా? వచ్చారండి, వచ్చారు. అన్నీ అసలు మొత్తం సొసైటీ మొత్తం బాగుంటుందండి, క్లీనింగ్ కానీ ఏదైనా కానీ బాగా నీట్గా ఉందా లేదా చూసుకోవడం కానీ, వాటర్ ప్రాబ్లం కానీ ఏది రాకుండా చూసుకుంటారండి. 114వ డివిజన్లో ఎవరు గెలుస్తారని మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు? వీళ్ళే గెలుస్తారనా, శ్రీనివాసరావు గారు గెలుస్తారు. మీ పేరు? నాగరాజ్ కుమార్ అండి. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? బాగుందండి. కేసీఆర్ గారు ఎటువంటి పథకాలు మహిళల కోసం చేశారు కదా, దానిపైన మీ అభిప్రాయం చెప్పండి. డ్వాక్రా గ్రూపులకి వడ్డీలు అవన్నీ ఇచ్చారండి, బాగా చేస్తున్నారు. ఉద్యోగ కల్పనలో కేటీఆర్ గారి పాత్ర ఏ విధంగా ఉంది? ఉద్యోగాలు కూడా అందరికి ఇస్తున్నారని చెప్పారు. 114 డివిజన్లో మందాడి శ్రీనివాస్ గారి పాలన ఎలా ఉంది? చాలా బాగా చేశారండి. మాకు డ్రైనేజ్ సమస్య వస్తే MIG 2 129 ఆ వీధిలో వస్తే చేశారు. మా డ్వాక్రా గ్రూపులకి సమస్యలు వచ్చినా కానీ మేము వెళ్ళి అడిగాము, అన్నీ తీర్చారండి. చాలా బాగా చేస్తారు. రాజకీయాలలోకి రాకముందు కూడా చాలా బాగా అందరికీ హెల్ప్ చేసే మనస్తత్వం బాగా చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానా సేవలు ఎలా ఉన్నాయి? అదే బాగున్నాయండి. ఇప్పుడు ఓటు ఎవరికి ఇద్దామని భావిస్తున్నారు? టీఆర్ఎస్కే, కార్గుత్తికే. హాయ్ యూస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైరీ హ్యాండ్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.